ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగన్న విద్యా కానుక కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వమే అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని, విద్యపై పెట్టిన ఖర్చు మన వనరుల అభివృద్ది కోసం చేస్తున్న ఖర్చుగానే భావిస్తోందన్నారు. జిల్లాలో 2,09,000 మందికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ఎంపీ వెల్లాన చంద్రశేఖర్లు పాల్గొన్నారు. కానుక ద్వారా ఇవాళ ఈ కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మనం విజయనగరం జిల్లాలో మరి ఈ పాఠశాలలో మనం ప్రారంభించుకుంటున్నాం. చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ కూడా, అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఎప్పుడు కూడా మనం ఊహించలేదు. కాలేజ్ క్లాసులు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన షూలు కానీ, ఆ బెల్టులు కానీ, లేదు చదువుకునే పుస్తకాలు కానీ, లేదు వాటితో పాటు మరి ఇప్పుడు కోవిడ్కి సంబంధించి ఈ కరోనా వ్యాధి ఉండడం వల్ల దానికి సంబంధించిన మరి మాస్కులు కానీ, వాటికి అన్నిటికీ సంబంధించి ఒక బ్యాగ్ను కూడా మరి ఇవాళ ఈ